డివిజన్లో మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు. ఈయన పేరు అక్బర్ అంట. ఈయన 34 డివిజన్లో కార్పొరేటర్గా గెలిచినాడంట. గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్గా గెలిచింది. గవర్నమెంట్ ఒక రోడ్డుని ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నారు జబర్దస్తిగా. అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు. 1 వీక్లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగల కొట్టేస్తాం, ఖాళీ చేసేవని చెప్పి అబ్బర్కి. లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద. డెఫినెట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు. చిన్నోళ్ళు బీదోళ్ళు ఎక్కడన్నా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటే ఏమాత్రమైన డీవియేషన్స్ పోతే రోడ్డు వచ్చి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఒక కార్పొరేటర్గా గెలిచి కార్పొరేటరు రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు. ఇది 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి. ఈ పక్కన రోడ్లో సేమ్ కాలువ మీద మొత్తం కాలువ మీద, ఇది కాలువ, ఒక నిమిషం రామ్మ, ఇట్లా కాలువ, కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేవ్మెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో 6 వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగా కూడా ఆక్యుపై చేసేసుకున్నారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఒక విషయము, అసలు రోడ్లను ఆక్యుపై చేసే హక్కు ఎవరిచ్చినారు వీళ్ళకి? కాలువను రోడ్లో తీసుకొచ్చేసేసి వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు. ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన. ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్లో గెలిపించుకునేది ప్రజల ఆస్తులు దోచుకోవడానికి.